Yes, let us. Good morning. Myself Vishwa Rao, Double Universal Crown Director. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో ఉండేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ వినియోగించుకొని తక్కువ టైంలో అంటే 4 నెలల వ్యవధిలో మినిమం 1 లక్ష రూపాయలు సంపాదించడం ఏ విధంగా అనే ఒక వెస్టేజ్ కంపెనీ ప్లాన్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా కొత్త వారు కూడా ఈ ప్లాన్ వినగానే నేను చెప్పేటువంటి ప్లాన్ వినగానే ఈజీగా అర్థం చేసుకొని విస్టేజ్ కంపెనీలో 1 లక్ష రూపాయలు సంపాదించడం అంటే ఎంత ఈజీయా అన్న ఆలోచన విధానానికి వాళ్ళు వచ్చే విధంగా ఈ ప్లాన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే కనుక విస్టేజ్ లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆదాయం తీసుకోవాలంటే మనం ఎంత బిజినెస్ చేయాలి, ఏ స్టేజ్ లో మనం ఏ లెవెల్ అచీవ్మెంట్ చేస్తాం అనే విషయాన్ని క్లియర్ గా వివరిస్తాను. నేను ఆల్రెడీ ఈ ప్లాన్ ద్వారా విస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ లో ఒక 5 లాక్స్ ప్లస్ ఇన్కమ్ అర్న్ చేస్తున్నాను, ఒక కారు తీసుకున్నాను, ఒక ఇల్లు తీసుకున్నాను, ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వెస్టేజ్ గురించి, వెస్టేజ్ కంపెనీ గురించి, వెస్టేజ్ హిస్టరీ అంతా కూడా మరలా మీకు వేరే వీడియోలో దొరుకుతుంది. ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మీకు క్లియర్ గా వివరిస్తాను. దాంతో పాటుగా ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ. ఎందుకు అంటే ఈ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతిరోజు ప్రతి మనిషి కూడా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఒక్కసారి ఒక ఇన్కమ్ స్టార్ట్ అయింది అంటే అది మీకు కన్సిస్టెన్సీగా ప్రతి నెల జీవితాంతం 3 తరాలు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే ఈ నెల ఒక వ్యక్తి డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తూనే ఉంటాడు, అగైన్ నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ కంపెనీ ద్వారా 3 తరాల ఆదాయం తీసుకోవడానికి కంపెనీ అనేది అవకాశం కల్పించింది. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఈ కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, ఏ ఇన్కమ్స్ ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని క్లియర్ గా మీకు 10-15 నిమిషాల వ్యవధిలో ఈజీగా అర్థం చేసే ప్రయత్నం నేను చేస్తాను. నా పేరు ఆల్రెడీ మీకు చెప్పాను, ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ కంపెనీలో ఉన్నాను. ఓకే, కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ మనకి వెస్టేజ్, కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నిన్న ఒక స్టార్ట్ అయినటువంటి కంపెనీ కాదండి, 2004 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2022లో ఉన్నాం, 18 ఇయర్స్ ఆల్రెడీ ఓవర్ అన్నమాట. అంటే ఇది ఇండియాలో 18 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి కంపెనీ అన్నమాట. అలాగే ఈ కంపెనీలో 2004లో స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రొడక్టులతో 6 వ్యక్తులతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ రోజు అది ఎంతగా వృద్ధి రేట్ సాధించింది అంటే 2 ప్రొడక్టులతో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఈ రోజు మోర్ దాన్ 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి 2022 మే నెలకు వచ్చేసరికి. అలాగే ఈ కంపెనీలో స్టార్టింగ్ లో 6 ప్రొడక్టులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 350+ ప్రొడక్ట్స్ ఉంటే, అలాగే పర్సన్స్ వచ్చేసరికి దీంట్లో యూజర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఓవరాల్ గా ఈ రోజు ఇండియాలో 1.3 కోట్ల పైబడి పీపుల్స్ అనేది వెస్టేజ్ ప్రొడక్ట్స్ బిలీవ్ చేసి ఈ ప్రొడక్ట్స్ వాడుకుని ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. అంటే ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటే ఎంత మంది బిలీవ్ చేస్తారు ఇండియాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ రోజు ఆల్మోస్ట్ మోర్ దాన్ 14+ కంట్రీస్ లో ఆల్రెడీ స్ప్రెడ్ అవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ గా ఈ కంపెనీ స్ప్రెడ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దొరికే ప్రొడక్ట్ అంతా కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్. కానీ అదృష్టం ఏంటి చెప్పమంటారా, ఇండియన్ కంపెనీ అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ఈ భూమి మీద ఇండియాలో ఉన్న ఒకే ఒక కంపెనీ ఏదైనా అంటే అది వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ అని మాత్రమే చెప్పగలము. ఎందుకంటే ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఫారెన్ లోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. అలాగే ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కానీ అందరూ కొనుక్కోగలిగిన ప్రైస్ లో వస్తుంది, అది మెయిన్ అడ్వాంటేజ్. అందరూ కొనుక్కోవడం అంటే సామాన్యుడు అతి సామాన్యుడు వాళ్ళకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్రైస్ వేస్తుంది, అలాగని క్వాలిటీ ఎక్కువ ఇస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ కాస్ట్ ఎక్కువ లేదండి, సామాన్యుడు కొనుక్కోగల కాస్ట్ లోనే అందిస్తుంది. అలాగే ఈ రోజు ఈ కంపెనీలో మనకి 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా మనం ప్రొడక్ట్ కొనుక్కునేటప్పుడు దాని మీద కంపల్సరీ ఎంఆర్పి అనేది చూస్తాం. ఎంఆర్పి ఎగ్జాంపుల్ గా ఒక 100 రూపాయలు ఉంది అనుకోండి, 100 రూపాయలకే మనం కొంటాం. లేదు మనకు బాగా తెలిసిన వ్యక్తి అనుకోండి, 1-2 రూపాయలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకోండి ఎక్కువ తగ్గిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నాయనో, లేదు అనుకుంటే రకరకాల కారణాలు ఉంటాయి, ఒకేసారి తగ్గించడం అనేది ఎవరు చేయరు. ఎప్పుడైనా మీకు తగ్గిస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నెల తగ్గించిన వ్యక్తి సంవత్సరం అంతా తగ్గిస్తున్నారు అనుకోండి అది తగ్గింపు, కానీ అప్పుడప్పుడు తగ్గిస్తున్నారంటే అది జెన్యున్ గా తగ్గించడం కాదు. ఓకేనండి, కాబట్టి గమనించండి, వెస్టేజ్ కంపెనీలో కూడా ఎంఆర్పి ఉంటుంది 100 రూపాయలు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంఆర్పి ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరే డిస్ట్రిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే మీకు ఇస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ లో
ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ అని తయారు చేయడానికి మోర్ దెన్ 30% లోపే ప్రొడక్ట్స్ తయారైపోతే 100 రూపాయలు 30 రూపాయలు లోపే. కానీ మిగతా డబ్బు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల యాడ్స్ ఖర్చు పెడుతున్నారు, అలాగే రకరకాల ట్రేడ్స్ ఉంటాయి కిరాణా షాప్ నుంచి అలాగే సిఎన్ఎఫ్ ఏజెంట్ వరకు రకరకాల అలాగే మ్యానుఫాక్చర్ వరకు రకరకాల ట్రేడ్స్ ఉంటాయి. వాళ్ళందరూ డబ్బులు పంచుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కిరాణా షాపులకి అయితే నాకు తెలిసి బ్రాండెడ్ ఐటమ్స్ మీద 100 రూపాయలకి ఓ 2-3 రూపాయల లోపే వాళ్ళకి ఆదాయం ఉంటుంది. కొంచెం పెద్ద స్టోర్స్ కి వెళ్ళినప్పుడు 100కి 16 రూపాయలు ఉండదు, అంటే పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదండి, మాల్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే 100కి 16 రూపాయలు ఉండదు. కానీ వెస్టేజ్ కంపెనీలో ఇక్కడ మధ్యవర్తులు ఉండరు కాబట్టి దళారీ వ్యవస్థ లేదు కాబట్టి కంపెనీ తయారీ దగ్గర నుంచి డైరెక్ట్ గా నేరుగా మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ గా చేస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ప్రైస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అది ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ కూడా మీకు ఎంఆర్పీ 100 రూపాయలు ఉంటే మీకు డైరెక్ట్ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 80 రూపాయలకి ఇస్తుందండి, అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 20% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రియల్ ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే అన్ని ప్రొడక్ట్స్ మీద 20% రాకపోవచ్చు, కానీ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఎక్కువ వస్తుంది, కొన్ని ప్రొడక్ట్స్ మీద తక్కువ వస్తుంది. ఆన్ అండ్ ఆవరేజ్ 10-20% అయితే గ్యారంటీగా డిస్కౌంట్ అనేది మీకు దొరుకుతుంది యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా. ఇక్కడ అందరూ డిస్ట్రిబ్యూటర్లేనండి. ప్లస్ మీరు ఏదైతే కొనుక్కున్నారో 100 రూపాయల ఐటమ్ 20 రూపాయలు తగ్గించి 80 రూపాయలు కొనుక్కున్నారో ఈ 80 రూపాయల మీద మరలా మీకు మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ మంత్. ఎన్ని నెలలు మీరు ఇక్కడ కొనుక్కున్నా అన్ని నెలలు కూడా మీకు మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ కంపెనీ వేయడం జరుగుతుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని పీవీస్ ఇస్తారు కంపెనీ. పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. ఈ పీవీలు మీకు ఎలా వస్తాయంటే ప్రతి 100 రూపాయల కొనుగోలు మీద మీకు 3 పాయింట్లు వస్తాయి. అంటే ఒక పీవీ ఎంత అండి 32 రూపాయలు. ఒక పీవీ మీరు కొనుక్కోవాలి అంటే 32 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయలు కొనుక్కుంటే 3 పీవీలు మీకు కంపెనీ ఇస్తుంది. ఈ పీవీలు బేస్ చేసుకుని మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే అర్హత ఏంటో ఇప్పుడు మీకు చెప్పి ప్లాన్ ముందుకి ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ అనేది ఫ్రీ, 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, జాయినింగ్ మీరు ఫ్రీగానే తీసుకోవచ్చు. అయితే మీరు జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటి అంటే మీరు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు అయితేనే మాత్రమే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. 18 సంవత్సరాలు నిండకపోతే కంపెనీలో మీరు జాయిన్ అవ్వడానికి మీరు అర్హులు కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏ దేశ పౌరులు అయితే ఆ దేశ పౌరసత్వం కలిగిన వారై ఉండాలి. ఎలా తెలుస్తుంది, ఎగ్జాంపుల్ మన భారతదేశ పౌరులు మనం ఎలా తెలుస్తుంది అంటే ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందులో ఏదో ఒక ప్రూఫ్ మన దగ్గర ఉంటే చాలు మన భారతదేశ పౌరులు అని తెలుస్తుంది, అంటే ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. 2 పాయింట్లు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీరు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ప్లస్ మీరు ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలు మీరు కంపెనీలో ఫ్రీగానే జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యారని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు ఒక ఐడి నెంబరు, ఒక పాస్వర్డ్ అనేది మీకు కంపెనీ అలర్ట్ చేసి మీకు మెసేజ్ ఇస్తుంది. అంటే ఈ రోజుల్లో కామన్ గా అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీకు జాయిన్ అయిన వెంటనే మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది మెసేజ్ వస్తుంది. ఈ ఐడి పాస్వర్డ్ వల్ల మీకేంటి అడ్వాంటేజ్, ఈ కంపెనీలో జాయిన్ అవడం వల్ల మీకేంటి ఉపయోగం అంటే ఈ కంపెనీ ద్వారా మీరు 10 రకాల 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఈ కంపెనీ నుంచి ప్రతి నెల జీవితాంతం 3 తరాల వరకు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల ఆదాయాలంటే 10 రకాల ఆదాయాలు వస్తాయి. ఐడి 10 రకాల ఆదాయాలు రావాలంటే మీకు ఏముండాలని చెప్పాను, ఐడి పాస్వర్డ్ అనేది మీకు కంపెనీలో ఉండాలి. ఈ ఐడి ఉండాలి అంటే మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయ్యి 30 రోజుల వ్యవధిలో 30 పాయింట్లు చేసుకుంటే చాలు మీ ఐడి అనేది పర్మనెంట్ గా యాక్టివేట్ అయిపోతుంది. పర్మనెంట్ గా యాక్టివేట్ అవ్వాలంటే 30 పాయింట్లు కొనాలి. 30 పాయింట్లు అంటే ఆన్ అండ్ ఆవరేజ్ ఒక పాయింట్ మనం 32 రూపాయలు అనుకున్నాం కాబట్టి 30x32 అంటే దాదాపుగా 1000 రూపాయలు అవుతుంది. అంటే 960 రూపాయలు మీరు కంపెనీలో కొనుక్కుంటే చాలు 30 రోజుల వ్యవధిలో మీకు 30 పాయింట్లు వస్తాయి, మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఈ కంపెనీలో మీరు బిజినెస్ చేసుకుంటూ పోతే మీరు 10 రకాల ఆదాయాలు తీసుకోవడానికి అర్హులు అవుతారు. ఆ 10 రకాల ఆదాయాలు ఏంటో తెలుసుకుంటే ప్లాన్ అయిపోయినట్టే చూద్దామండి. ఇందులో మొట్టమొదటి ఆదాయం రీటైల్ ప్రాఫిట్, అంటే ఎంఆర్పీ 100 ఉంటే మీకు ఎంతకిస్తున్నారండి, ఇక్కడ మీకు చెప్పారు కదండి ఎంఆర్పీ 100 రూపాయలు ఉంటే మీకు 80 రూపాయలకే మీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ 10% తగ్గిస్తుంది, 10-20% ఇక్కడ తగ్గించేస్తుందండి. దీంతో పాటుగా మీరు ఈ నెల ప్రొడక్ట్స్ కొన్నారు, వాడేరు, బాగున్నాయి అనుకోండి, ప్రతి నెల కొంటారా కొనరా,
ప్రతి నెల కూడా కొంటారు. ఎందుకు అంటే ఈ నెలలో మనం నిత్యావసర సరుకులు వాడుకున్నాము, మొహం కడుక్కున్నాం, స్నానం చేస్తాం, ఇంట్లో కొన్ని రకాల వస్తువులు వాడుకున్నాం, వచ్చే నెల కూడా స్నానం చేస్తాము, మొహం కడుక్కుంటాము, నిత్యావసర సరుకులు వాడుతాం కాబట్టి జీవితాంతం కొనే ప్రొడక్ట్స్ కాబట్టి వచ్చే నెల కూడా కంపల్సరీ కొంటాము. వచ్చే నెల కూడా కొన్నప్పుడు ఈ 20% అనేది కామన్ గా మీకు తగ్గించేస్తుంది. దాంతో పాటుగా కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఏ డేట్ లో కొనుక్కున్నా ఈ 20% తగ్గించేస్తాను, దాంతో పాటు నేను చెప్పిన డేట్ లో కనుక కొనుక్కుంటే ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ డిస్కౌంట్ గా మీకు ఇస్తాను అని చెప్తుంది. అది ఎలా అంటే మీరు ప్రతి నెల కొనుక్కునేది 2వ తారీఖు నుంచి 17-18 లోపు లేదా 15వ తారీఖు లోపు కనుక మీరు కొనుక్కుంటే, అంటే ఈ మధ్య కాలంలో 14వ తారీఖు వరకు ఇస్తుంది, పోనీ ఆన్ అండ్ యావరేజ్ గా 15వ తారీఖు లోపు కొనుక్కుంటే, 2 నుంచి 15-18 తారీఖు లోపు కొనుక్కుంటే మీకు ఎంఆర్పీ మీద 20% తగ్గిస్తుంది, దాంతో పాటు ఇంకో 10% ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తుందండి. ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే ఎంఆర్పీ మీద 20% ఎక్స్ట్రా 10% టోటల్ గా 30%. అంటే ఒక వ్యక్తి ఇక్కడికి 1000 రూపాయలు పట్టుకొని ఇక్కడికి వస్తే ఆ వ్యక్తికి ఆన్ ఎంఆర్పీ 1300 రూపాయలు సరుకులు ఇస్తుంది. అంటే ప్రతి 1000 రూపాయల మీద ఎంత ఎక్స్ట్రా ఇస్తుందంటే 300 రూపాయల సరుకులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ లో మీకు ఎవరైనా 1000 రూపాయలు పట్టుకుని వెళ్తే 300 రూపాయల సరుకులు అదనంగా ఇస్తారండి, అది నెవర్ జరిగే వ్యవహారమే కాదు. కానీ ఇక్కడ క్వాలిటీ తగ్గించలేదు, కానీ సామాన్యులు కొనుక్కోగల ప్రైస్ లో ఇస్తుంది, దాంతో పాటుగా ప్రతి 1000 రూపాయలకి 300 రూపాయలు సరుకులు అదనంగా ఇస్తుంది. ఇక్కడికి మీకు అర్థమవలసిన పాయింట్ ఏంటంటే 1000 రూపాయలు వెస్టేజ్ కంపెనీలోకి వచ్చి కొనుక్కుంటే 300 రూపాయలు సరుకులు అదనంగా వస్తాయి. దాంతో పాటుగా మీకు ఇంకో విషయం ఇక్కడ అర్థం అవ్వాలి, ఇందాక 1000 రూపాయలు కొనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా వస్తాయి అనుకున్నాము, పాయింట్లు ఎన్ని పాయింట్లు వస్తాయి అనుకున్నామంటే 1000కి 30-33 పాయింట్లు వస్తాయి. ఎంత స్టార్టింగ్ లో చెప్పాను కానీ జాయిన్ అయినప్పుడు 1000 కొనుక్కుంటే 30 పాయింట్లు వస్తాయని, ఆ పాయింట్ల మీద మరలా మీ అకౌంట్ లో డబ్బులు వేయడం కోసం ఇక్కడ 2 ఇన్కమ్ స్టార్ట్ చేస్తుంది. అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి 5% నుంచి 11% మరలా మీ అకౌంట్ లో డబ్బులు వేయడానికి ఇక్కడ ఈ పర్సెంటేజ్ లో మీ పాయింట్లు బేస్ చేసుకుని మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. ఎలాగ వేస్తారో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అర్థం అవ్వాలంటే చిన్న పట్టి కేసు చూపిస్తాను. ఒక పాయింట్ మీ దగ్గర ఉంది అనుకోండి, మీరు 5% కమిషన్ ఈ కంపెనీ ద్వారా తీసుకుంటారు. అలాగే ఎప్పుడైతే 600 పాయింట్లు దాడుతాయో మీరు 8% అకౌంట్ నుంచి తీసుకుంటారు. అలాగే 2400 పాయింట్లు దాడితే 10%, 5500 పాయింట్లు కనుక మీరు క్రాస్ చేస్తే పాత పాయింట్లు కలుపుకొని మీరు 11% లోకి వెళ్తారు. ఇంకా ఈజీగా మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్ గా మీరున్నారు, మీరు కొంతమంది వ్యక్తులను జాయిన్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఎంత మందినైనా జాయిన్ చేసుకుని బిజినెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎంత మంది అయినా చేసుకోవచ్చు, కానీ ఒక 6 వ్యక్తుల్ని ఇక్కడ ఒక పట్టికేసి మీకు చూపిస్తాను. ఈజీగా మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చేయాలని రూల్ కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఈ 6 కొంత బిజినెస్ చేశారనుకోండి, కంపెనీ ఎలా ఇన్కమ్ ఇస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్ ఈ 6 వ్యక్తులు కనుక ఒక్కొక్కరు 500 పాయింట్లు చేశారనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే అందరి పాయింట్లు కలిపేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 600 500 పాయింట్లు చేస్తే 6 5 ఎన్ని పాయింట్లు అయ్యండి, 3000 పాయింట్లు అయితే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే అందరి పాయింట్లు కలిపేస్తే మనకి 3000 పాయింట్లు. 3000 పాయింట్లు అంటే ఇక్కడ మనం ఈ టేబుల్ ప్రకారం మన కమిషన్ మళ్ళీ అకౌంట్ లో వేస్తుంది. ఇక్కడ చూడండి 3000 అంటే ఏ టేబుల్ లో ఉన్నాం మనం, ఇక్కడ 1 PV దాటాము, 600 PV దాటాము, 2400 దాటాము, 3000 అంటే 5500 దాటలేదు కాబట్టి మనము ఈ మార్జిన్ లో ఉన్నాం. అంటే ఈ 3000 PVకి 10% చొప్పున మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. 10% అంటే ఎంత అంటే దీనికి మళ్ళీ ఒక ఫార్ములా ఉంటుంది, అది ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్తే మళ్ళీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కి ఈజీగా మీకు చెప్పేస్తున్నాను, 3000 పాయింట్లకి 10% అంటే మీ అకౌంట్ లో 5400 రూపాయలు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే జస్ట్ మనం కొనుక్కొని వాడుకొని 6 వ్యక్తుల్ని జాయిన్ చేసి వాళ్ళతో కొంత బిజినెస్ చేస్తే 3000 పాయింట్లు చేస్తే మనకి 5400 రూపాయలు డబ్బులు వచ్చాయి, బాగుంది కాబట్టి వచ్చే నెల ఎవరైనా సరే ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది, లేదా మన కింద ఉన్న వ్యక్తులతో కొత్త టీముని తీసుకొస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి మనమైతే ఈజీగా ఇష్టపడతాము. కానీ కంపెనీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏంటో తెలుసండి, కొన్ని కొత్త వ్యక్తులు రాలా, కొత్త బిజినెస్ మనం తేలా, కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ఎవరైతే 6 వ్యక్తులు జాయిన్ చేసామో ఈ నెలలో ఏదైతే 3000 పాయింట్లు కొన్నామో వీళ్ళ ఇళ్లలో సరుకులు అయిపోతాయి, నిత్యావసర సరుకులు కాబట్టి అయిపోతాయి. ఎగైన్ వచ్చే నెలలో వాళ్ళు కొంటారా కొంటారా అంటే మనందరికీ తెలుసు గ్యారంటీగా కొంటారు. గ్యారంటీగా మరలా వచ్చే నెలలో ఇదే వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో సరుకులు కొంటే మళ్ళీ పోయిన నెలలో ఎన్ని పాయింట్లు వచ్చాయో అన్ని పాయింట్లే వస్తాయి. అంటే పోయిన నెలలో మనకి ఎన్ని పాయింట్లు వచ్చాయండి,
3000 పాయింట్లు వచ్చాయి, ఈ నెలలో కూడా 3000 పాయింట్లు వచ్చాయి. ఇది కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కొనుక్కుంటేనే. ఇప్పుడు మరలా మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే, అందరూ కామన్ గా చెప్పే విషయం ఏంటంటే 3000 పాయింట్లే మనం చేసాం కాబట్టి పోయిన నెల ఎంత కమిషన్ వచ్చిందో ఈ నెల కూడా అంత కమిషనే వస్తుంది అనుకుంటారు. కానీ అలా కాదు, ఇక్కడ ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్లాన్ కుములేటివ్ ప్లాన్ అంటారండి. ప్రపంచంలో ఏ బిజినెస్ ప్లాన్ లో కూడా ఈ విధంగా ఉండదు. కుములేటివ్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే, ప్రతి నెల చేసే బిజినెస్ ని కలిపేస్తారు. ఎగ్జాంపుల్ 2 నెలల బిజినెస్ ని కలిపేస్తే ఏమైంది, అక్కడ 6000 పాయింట్లే. 6000 పాయింట్లు అవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది అక్కడ మీరు గమనించాల్సింది. ఎప్పుడైతే మీరు 5500 పాయింట్లు దాటుతారో అక్కడ నుంచి మీకు కమిషన్ ఎంత ఇస్తారని చెప్పాను, 11% ఇస్తారు అని చెప్పాను మీకు. ఇప్పుడు ఏదైతే పోయిన నెలలో 3000 పాయింట్లకి మీరు డబ్బులు ఇచ్చేస్తారో, ఈ నెలలో జరిగిన 3000 పాయింట్లకి 10% కాకుండా 11% చొప్పున మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. 11% చొప్పున డబ్బులు వేస్తే మీ అకౌంట్ లో 5940 రూపాయలు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి చెప్పమంటారా, కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త టర్నోవర్ రాలేదు, పాత వ్యక్తులే మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు, కానీ కమిషన్ మాత్రం పెరిగిందండి. ఇది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇలా మీరు ఫైనల్ గా ఏ పర్సెంటేజ్ వచ్చారంటే 11% వచ్చారు. 11% లో వచ్చే వరకు ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో పెద్దగా ఇన్కమ్ సాధించకండి. 11% లో వచ్చిన తర్వాత మీ జీవితమే మారిపోద్ది. దానికన్నా ముందు ఇంకొక పాయింట్ మీకు చెప్తా, 11% లో రావడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే, 1000 రూపాయల సరుకులు వెస్టేజ్ కంపెనీలోకి వచ్చి కొనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా వస్తున్నాయి అంటే, ఇక్కడ మీకు చూపించాను 2 తారీఖు నుంచి 18 తారీఖు మధ్యలో కొనుక్కుంటే 300 రూపాయల సరుకులు ఎక్స్ట్రా వస్తున్నాయి. దాంతో పాటుగా 1000 రూపాయలు కొనుక్కున్నందుకు ఎన్ని పాయింట్లు వస్తాయంటే 30 పాయింట్లు వస్తాయని చెప్పాను. ఆ 30 పాయింట్ల మీద మీకు 11% చొప్పున కమిషన్ ఇస్తే 59 రూపాయలు వేస్తారంటే, అప్రాక్సిమేట్లీ మీ అకౌంట్ లో 60 రూపాయలు వేస్తారంటే, 1000 రూపాయల సరుకులు కొనుక్కోవడం వల్ల ఇక్కడ ఎంత లాభం అంటే, ఫైనల్ గా 300 నుంచి 360 రూపాయలు వస్తుంది. ఇది మీకు అర్థమైతే చాలు ఇంతవరకు. అలాగే ఎప్పుడైతే మీరు 11% లోకి వచ్చారో ఇక్కడ నుంచి మీ భవిష్యత్తే మారిపోతుంది వెస్టేజ్ లో. ఎలా అంటే, 11% లోకి వచ్చిన వ్యక్తిని కంపెనీ భాగస్వామి చేసుకుని, కంపెనీలో మిమ్మల్ని వన్ ఆఫ్ ద పార్ట్నర్ చేసుకుని, ఇక్కడ నుంచి కంపెనీ టర్నోవర్ లోంచి మీకు ఇన్కమ్స్ ఇస్తుంది. అది ఎలాగో చూద్దాము. ఇక్కడ 2 ఇన్కమ్ అయింది అక్యుములేటివ్ పర్పస్ బోనస్. 3 ఇన్కమ్ ఏంటంటే, మీరు 11% వచ్చారు కాబట్టి మిమ్మల్ని డైరెక్టర్ అని చెప్పి ప్రతి నెల కూడా కంపెనీ టర్నోవర్ నుంచి 4% డైరెక్టర్ బోనస్ అనేది జీవితాంతం మీ తర్వాత 2 తరాలు అంటే 3 తరాల వరకు ఇస్తూనే ఉంటారండి. ఈ బిజినెస్ అనేది కంటిన్యూ జరిగితే మీ కింద యావరేజ్ గా ఇక్కడ నుంచి 2000 పాయింట్లు తగ్గకుండా జరిగితే మీకు ఇక్కడ నుంచి కంటిన్యూగా డైరెక్టర్ బోనస్ అనేది కంపెనీ టర్నోవర్ నుంచి 4% ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు, మీరు వన్స్ 11% లోకి వస్తే, అది ఒకే నెలలో వస్తారా లేదంటే నెల నెల కలుపుకొని 5500 పీవీ అవుతారా, దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉందండి. ఏంటి అంటే, ఇక్కడ 8% లోకి వెళ్ళాలంటే 600 పాయింట్లు చేయాలని చెప్పాను. కానీ సింగిల్ క్యాలెండర్ మంత్ లో కనుక మీరు చేస్తే 282 పాయింట్లు చేస్తే చాలు, డైరెక్ట్గా 8% కంపెనీ మిమ్మల్ని జంప్ చేస్తుంది. అలాగే 11% వెళ్ళాలంటే 5500 పాయింట్లు చేయాలని చెప్పాను. కానీ సింగిల్ క్యాలెండర్ మంత్ లో కనుక 4500 పాయింట్లు చేస్తే డైరెక్ట్ గా 11% లో మీరు జంప్ అవ్వచ్చు. ఓకేనండి, ఆ తర్వాత మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి నెల 2000 పాయింట్లు తగ్గకుండా మీకు బిజినెస్ వస్తే డైరెక్టర్ బోనస్ వస్తుంది. మరి మీరే డైరెక్టర్లు అవుతారా, మీ కింద ఉన్న వ్యక్తులు కూడా డైరెక్టర్లు అవడానికి అవకాశం ఉందంటే, ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ యాడ్ అవుతుంది కాబట్టి మీ కింద ఉన్న వ్యక్తులు కూడా, వాళ్ళు కూడా ప్రమోషన్ లోకి వచ్చి 11% లోకి వచ్చి వాళ్ళు కూడా డైరెక్టర్లు అవుతారు. ఓకే, కామన్ అది. ఎగ్జాంపుల్, మన కింద ఒక వ్యక్తి 11% వస్తే ఆయన కూడా మనం ఏమంటాము, డైరెక్టర్ అంటాము. ఆయన డైరెక్టర్ అవడం వల్ల మరలా మన ప్రమోషన్ వచ్చి ఇక్కడ మన సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ అవడం వల్ల మరలా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటంటే, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ టర్నోవర్ నుంచి ఇక్కడ ప్రతి నెల కూడా 14% ఇస్తుందండి. ఓకేనండి, అలాగే ఇక్కడ ఈ 2 క్యాటగిరీకి మరలా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందండి. డైరెక్టర్ కి సిల్వర్ కి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది. ఏంటి అంటే, మీరు చేసే బిజినెస్ ని కాస్త బిజినెస్ పెంచితే, ఎగ్జాంపుల్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2000 పాయింట్లు అన్నాను, ఆ 2000 పాయింట్ ప్లేస్ లో 2600 పాయింట్లు చేశారనుకోండి. అలాగే సిల్వర్ డైరెక్టర్ అంటే పక్క నుంచి సైడ్ వాల్యూ కొంత చేయాల్సి ఉంటుంది, బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కొంచెం పెంచగలిగితే 2100 పాయింట్లు దాటగలిగితే మరలా మీకు ఇక్కడ 5 ఇన్కమ్ ఇస్తారు. టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ టర్నోవర్ నుంచి 2% ఎక్స్ట్రా ప్రతి నెల కూడా జీవితాంతం 3 తరాల వరకు కంపెనీ ఇస్తూనే ఉంటారు. ఓకేనండి, దీనికి మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. ఏంటి అంటే, మీ కింద ఎవరైతే ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడో,
లెవెన్ పర్సెంట్ లోకి వచ్చాడో ఆయన తాలూకా టోటల్ టీం నుంచి ఎంత మంది ఉన్నా పర్లేదు టోటల్ టీం నుంచి 5625 పాయింట్లు రావాలండి. అంటే క్యాష్ పరంగా చూసుకుంటే 180,000 రూపాయల వ్యాపారం దాటింది అనుకోండి, మీకు ఇంకో కొత్త ఇన్కమ్ యాడ్ అవుతుంది, ఆరో ఇన్కమ్ ఎల్ఓబి. ఇప్పటి వరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా ఒకేసారి 3 రెట్లు పెరిగిపోతుంది. అంటే కంపెనీ టర్నోవర్ నుంచి 15% ఇస్తారు, చాలా చాలా వాల్యుబుల్ ఇన్కమ్. మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి, వెస్టేజ్ కంపెనీలో ఎవరికైనా హైయెస్ట్ ఇన్కమ్ వస్తుందంటే కంపెనీలో వచ్చే ఇన్కమ్స్ అన్నింటిలో హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది ఎల్ఓబి మాత్రమే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెస్టేజ్ కంపెనీలో ఎల్ఓబి తీసుకోవాలి, లేదా ఎల్ఓబి తీసుకునే వాళ్ళని కింద తయారు చేయాలి అని ఆలోచన చేయండి. ఎల్ఓబి తీసుకోవాలంటే సింపుల్ గా పండగొత్తు మీ కింద ఒక వ్యక్తి డైరెక్ట్ రావాలి, ఆయన దగ్గర నుంచి 180,000 రూపాయలు వ్యాపారం దాటి రావాలి. అంటే 5625 పాయింట్లు దాటి వస్తే ప్రతి నెల మీకు ఎల్ఓబి వస్తుంది. అలాగే మీ కిందని ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అన్నారు, రెండో వ్యక్తి డైరెక్టర్ అయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అని చెప్పి మరలా మీకు ఒక ప్రతి ఒక్కరికి కోరిక ఏముంటది, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది ఫ్యామిలీతో. అలాగే ఇక్కడ 7 ఇన్కమ్ ప్రతి నెల కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ అని ఇస్తుందండి జీవితాంతం. ప్రతి నెల కూడా ట్రావెల్ ఫండ్ ఇస్తుంది జీవితాంతం 3 తరాల వరకు. అలాగే మీ కిందనే రెండో వ్యక్తి డైరెక్ట్ అయితే ట్రావెల్ ఫండ్ ఇచ్చింది కదా, అలాగే మూడో వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు అనుకోండి మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ అవడం వల్ల మీకు ఇంకొక డ్రీమ్ నెరవేరబోతుంది. ఇక్కడ ఏంటి ఆ డ్రీమ్ అంటే ప్రతి ఒక్కరు కూడా కారు ఉండాలి జీవితంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి తిరగడానికి అని అనుకుంటారు, ఆ కళ ఇక్కడ నెరవేరుతుంది. 8 ఇన్కమ్ కారు ఇచ్చి ఆ కారు జీవితాంతం మెయింటైన్ చేసుకోవడానికి కారు ఫండ్ కూడా మీకు 3 తరాల వరకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 4వ వ్యక్తి డైరెక్టర్ అయితే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు. డైమండ్ డైరెక్టర్ అవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే కంపెనీలో మీకు ఒక హోదా ఉండాలి. ఆ హోదా వల్ల ఏంటంటే ఏ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ మీకోసం ఒక క్యాబిన్ ఉంటుంది, ఒక ఏసీ, ఒక ఫర్నిచర్ ఉంటుంది, మీ టీమ్ తో పాటు మీరు కూర్చొని డిస్కస్ చేసుకునేదానికి మీకు ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. కాబట్టి కంపెనీలో మీకు ఒక హోదా అనేది అక్కడ కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు డైమండ్ అయిన దగ్గర నుంచి కంపెనీలో మీరు ఒక హోదాదారులు అవుతారు, ఓకేనండి, ఈక్వల్ టు కంపెనీ ఎంప్లాయ్, ఓకేనండి. అలాగే మీ కిందనే ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా మీరు డైరెక్ట్ చేస్తే టోటల్ గా మనం 6 వ్యక్తులు డైరెక్టర్ చేస్తే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి కోరిక ఏది, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏంటి అంటే హౌస్ అనేది చాలా పెద్ద డ్రీమ్. ఆ హౌస్ కట్టుకుని దాని జీవితాంతం మెయింటైన్ చేయడానికి కావలసిన ఫండింగ్ అనేది మీకు ఇక్కడ హౌస్ రెంట్ లేదా హౌస్ ఫండ్ అనేది ప్రతి నెల కూడా మనకి కంపెనీ అప్ టు 1,00,000 వరకు ఇస్తుంది. అలాగే కార్ ఫండ్ అప్ టు 80,000 వరకు ఇస్తుంది. అలాగే ఇక్కడ మనం 6 వ్యక్తులు డైరెక్టర్ చేస్తాం కదండి, ఇక్కడ 9 రకాల ఆదాయాలు ఆల్రెడీ మనకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తులను మీరు డైరెక్టర్ చేయగలిగితే టోటల్ గా 8 మందిని డైరెక్టర్ చేయగలిగితే మిమ్మల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ 10వ ఇన్కమ్ వస్తుందండి, ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ టర్నోవర్ నుంచి 2% ఇస్తారు. అంటే వెస్టేజ్ కంపెనీలో అన్ని రకాల ఇన్కమ్స్ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనం 8 మందిని డైరెక్టర్ చేయాలి, 10 రకాల ఆదాయాలు వస్తాయి, ఓకేనండి. ఈ విధంగా మనం 8 మందిని వేసుకుంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. అయితే ఇంకా క్యాడర్స్ ఉన్నాయంటే వెస్టేజ్ లో ఉన్నాయి, దీని తర్వాత ఇంకొక 4 వేసుకుంటే 12 మంది డైరెక్ట్ చేస్తే డబుల్ క్రౌన్ అంటారు. అలాగే ఇంకొక 4 చేస్తే 16 మందిని మన కింద డైరెక్టర్ చేస్తే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. కానీ యాజ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గానే మనకి వెస్టేజ్ లో ఉన్నటువంటి అన్ని రకాల ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనండి. ఈ విధంగా మనం వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి 10 రకాల ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్లాన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే ప్లాన్ ఉందో ఈ ప్లాన్ ద్వారా ఈజీగా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి. ఇప్పుడు కంపెనీ ప్లాన్ మీకు చెప్పాను, అయితే దీంట్లోనే ఈజీగా ఒక 120 రోజుల్లో వెస్టేజ్ కంపెనీ ద్వారా 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఏ విధంగా ఎర్న్ చేయాలో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తానండి, చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు అర్థమవలసింది ఏంటి అంటే మీరు 1,000 రూపాయలు కొనుక్కుంటే ఎంత వస్తుంది, ఎంత వస్తుందండి 1,000 రూపాయలు సరుకులు కొనుక్కోవడానికి అనుకోండి మీ ఇంటికి ఎగ్జాంపుల్ గా ఎంత వస్తుంది అంటే మీకు ఆల్రెడీ చూపించాను 1,000 రూపాయలకి ఒక 300 నుంచి 360 రూపాయలు సరుకులు వస్తున్నాయి, ఓకే. ఇప్పుడు దీన్నే 120 రోజులు మీ కెరియర్ కింద ఎంచుకోగలిగితే రోజుకి 1 అవర్ చేయండి, 2 అవర్స్ చేయండి, ఫుల్ టైం చేయండి, పార్ట్ టైం చేయండి, మీరు ఎలాగైనా చేయండి కానీ సీరియస్ గా చేయండి. చేయగలిగితే మీరు గోల్ పెట్టుకోవాలి కనుక 120 రోజుల్లో నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటే కనుక 4 నెలల్లో మీ జీవితం సక్సెస్ అయిపోతుంది, మీరు సెటిల్ అయిపోతారు. మీ జీవితంలో ఏవైతే 10 రకాల ఆదాయాలు కావాలో అన్ని కూడా అచీవ్మెంట్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు 3 తరాలకు భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. 120 రోజులు మీ ఖాళీ సమయాన్ని ఇందులో హెచ్చించడం వల్ల ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీకు ఒక భరోసా ఇస్తాను, ఈ 120 రోజులు కనుక నేను చెప్పినట్టు వింటే కనుక
బిజినెస్ కంపెనీలో 100 రూపాయలు సంపాదించడం ఎంత ఈజీయా అని మీరు అనుకుంటారు. ఓకేనండి, దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోండి, వాడుకోండి. బాగున్నాయని అనిపిస్తే కనుక మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే మీరు వాడిన తర్వాత మీలాంటి మంచి వ్యక్తులకి ఎంతమందికి అండి, 6 వ్యక్తులకి చెప్పాలండి. ఈ 6 వ్యక్తులకి చెప్పడానికి మీకు ఎన్ని రోజులు పడతాది అంటే కొంతమందికి 1 డే పట్టొచ్చు, కొంతమందికి 1 అవర్ పట్టొచ్చు, కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు, లేదా అందరి దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకుంటే 1 మంత్ టైం తీసుకుందామండి. 1 మంత్ అంటే చాలా ఎక్కువ కానీ మనం తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ కదా. ఓకేనండి, అందరిని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఓకే, మనం ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే 6 వ్యక్తులు చెప్పి వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళతో సర్కులు కొనిపించడమే. ఇక్కడ డబ్బులు పెట్టడం కానీ డబ్బులు పెంచడం కానీ ఉండదండి, చాలా సింపుల్. మనం కొనుక్కోవడం వాడుకోవడం, 6 జాయిన్ చేసి మన జీవితం మొత్తం మీద వాళ్ళతో ప్రతి నెల కొనిపించడం. ఇప్పుడు వీళ్ళు 6తో కొనిపించినందుకు గాను ఓవరాల్ గా మీ బిజినెస్ మీ కింద ఉన్న 6 బిజినెస్ 282 పాయింట్లు కనుక మీరు తేగలిగితే, అంటే ఒక ఓవరాల్ గా ఒక 9000 రూపాయల వ్యాపారం వస్తే మొత్తం అందరిది కలిపి ఇంక్లూడింగ్ మీతో పాటు మీకు కంపెనీ మెచ్చి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుందండి. ఈ గిఫ్ట్ లో ఏముంటాయంటే 9025 రూపాయలు ఎంఆర్పీ విలువ చేసే సరుకులు ఉంటాయి, ఒక 200 300 400 లోపు మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది, అంటే ఓవరాల్ గా 1000 రూపాయలు పైనే వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు బెనిఫిట్ మీరు తీసుకున్నారు కాబట్టి మీ కింద ఉన్న 6 పిలిచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అంటే మీరు ప్రొడక్ట్స్ 6 చెప్పిన వెంటనే కొనుక్కున్నారు, ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మీరు వాడుకున్నారు, మీకు డిస్కౌంట్ లో వచ్చాయి, మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ మిమ్మల్ని కంపెనీకి పరిచయం చేసి జాయిన్ చేసినందుకు గాను నాకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చింది అంటే వాళ్ళు ఏమంటారు, మేము కూడా చేసుకుంటే మాకు 1000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది అని అడుగుతారు. కామన్ గా మీరేం చెప్పాలంటే ఎస్ మీకు కూడా వస్తుంది, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పండి. అప్పుడు వీళ్ళు 6 కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ 6 కూడా సేమ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, తనొక 6 తీసుకొస్తారు. 6 36 మంది అయ్యారు, మనకి నిలబడినట్టే వాళ్ళకి నిలబడింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ 6 36 తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ 6 తలొక 1000 రూపాయలు కంపెనీ ఇచ్చేస్తుంది. అప్పుడు సేమ్ టైం మరలా మనకి కంపెనీ 3000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ 6 పిలిచి కంగ్రాచులేషన్ చెప్పండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సేమ్ టైం థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అని అడుగుతారు, ఎస్ మీకు 1000 రూపాయలు కంపెనీ బెనిఫిట్ ఇచ్చింది, సేమ్ టైమ్ మీతో పాటు నాకు కూడా ఒక 3000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది అని చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే, ఎస్ మేము కూడా మా కింద ఉన్న వ్యక్తుల్ని యాక్టివ్ చేస్తాము, మాకు కూడా 3000 బెనిఫిట్ వస్తుందని చెప్పగా అడుగుతారు. అప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎస్ ఇక్కడ అందరికి సమానమైన ప్లాను, మనకి ఏ విధంగా వస్తుందో మన కింద ఉన్న వ్యక్తులు కూడా కష్టపడితే అదే విధంగా వస్తుందని చెప్పండి. అప్పుడు 30000 మందికి ఒక మీటింగ్ పెట్టండి, మీటింగ్ వెనగానే వాళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా 36 మంది తర్వాత 6 తీసుకొస్తే 216 మంది అవుతారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి మనసు 6 తెచ్చుకోవడం అంతే జీవితం మొత్తం మీద. ఇప్పుడు 3వ స్టెప్ లో మీ అకౌంట్ లో 30000 వస్తుంది, మీ కింద ఉన్న 6 3000 వస్తుంది, ఆ కింద ఉన్న 36 మందికి 1000 రూపాయలు చొప్పున వస్తుంది, అంటే అందరికి ఇన్కమ్స్ వచ్చాయి ఒక లాస్ట్ స్టెప్ లో ఉన్న వ్యక్తులకు కాకుండా. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక భరోసా కనిపిస్తుంది కదా, ఏంటి అంటే మనకు 30000 వచ్చింది కాబట్టి అంటే వెస్టేజ్ కంపెనీలో 3 అడుగులు వేస్తే అంటే 3 నెలల్లో కనీసం పార్ట్ టైం గా కష్టపడితే ఇక్కడ ఒక 30000 రూపాయలు ఇన్కమ్ అనేది స్టాండర్డ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు వచ్చిన టీమ్ కనుక ఇక్కడ నుంచి కంటిన్యూ కొనుక్కుంటే ఆ ఇన్కమ్ అనేది స్టాండర్డ్ తగ్గే అవకాశమే లేదు. ఓకే, ఇప్పుడు 30000 చూసి ఆటోమేటిక్ 216 మంది వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకురావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది కాబట్టి. ఇప్పుడు 216 మందికి మీటింగ్ పెట్టి వాళ్ళు తర్వాత 6 తీసుకొస్తే 1296 మంది అవుతారు. ఇది 4వ నెల అండి, 4వ నెలలో మన అకౌంట్ లో ఎంత తక్కువ చూసుకున్నా సరే ఒక 270000 రూపాయల నుంచి 320000 రూపాయల మధ్యలో వస్తుంది. అంటే ఆవరేజ్ గా ఒక 300000 రూపాయల ఇన్కమ్ అనేది 4వ నెలలో మీకు వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, మీకు 300000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మీకు ఉన్న 6 అదే నెలలో 30000 వచ్చింది, వాళ్ళ కింద ఉన్న 36 మందికి 3000 వచ్చింది, వాళ్ళ కింద ఉన్న 216 మందికి కూడా 1000 రూపాయలు చొప్పున బెనిఫిట్ ఆల్రెడీ ఈ నెలలో తీసుకున్నారు. కానీ వాళ్ళందరికన్నా పెద్ద అమౌంట్ మీదే కాబట్టి మీ వైపే చూస్తారు. అగైన్ వాళ్ళు చూస్తే ఇంకొక ప్లాన్ ఏంటి తెలుసండి, ఈ నెలలో మన మీద ఉన్నటువంటి వ్యక్తికి 3 లక్షలు వచ్చిందంటే నెక్స్ట్ మంత్ మన 6 వ్యక్తులకి కూడా 3 లక్షలు వస్తుందన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యాపారం వస్తుందా రావాలంటే మనం వద్దన్నా వస్తుందండి. ఎందుకంటే మనకు ఉన్న వ్యక్తులు ఆల్రెడీ మన చెక్ చూశారు కాబట్టి కొత్త బిజినెస్ అనేది ఈజీగా తీసుకొస్తారు. కానీ మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ చెప్పాలనుకుంటున్నాను నేను, ఇక్కడ కొత్త వ్యాపారం రాకపోయినా ఈ 4 నెలలు మీరు కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఇందులో కనీసం 10% వర్కౌట్ అయినా మీ అకౌంట్ లో 100000 రూపాయలు పడుతుంది. అందుకే మీకు ఇంత స్టార్టింగ్ లో చెప్పాను 120 రోజులు కష్టపడితే చాలు మీరు జీవితాంతం ఇంకా మేనేజ్ చేయొచ్చని ఎలాగో చూద్దాం. మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను 120 రోజులు 4 నెలలు అయింది కదండి,
నాలుగు నెలలు గడిచింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అంతా లెక్క పెడదాం. మీరున్నారు ఆరుగురు, 36, 216, 1196, వీళ్ళందరినీ కౌంట్ చేస్తే మ్యాన్ పవర్ ఎంత అంటే 1555 మంది. పోనీ దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం, 1600 మంది. అండ్ యావరేజ్ 1600 మంది మన దగ్గర ఉన్నారు. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఎవరింటికి కావాల్సిన సరుకులు వాళ్లే కొనుక్కుంటారు అనుకోండి. అయినా మనం ఇంకా మెలగొస్తూ చూద్దాం. ఈ 1600 మంది ఈ రోజుల్లో నిత్యావసరాలు అంటే అందుకుంటున్నారంటే ప్రతి ఇంటికి 1000 నుంచి 2000, 3000, 5000, 10000 కొన్న వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ యావరేజ్ చేసుకుందాం, ఎక్కువ కొన్న వాళ్ళు తక్కువ కొన్న వాళ్ళు యావరేజ్ చేస్తే ప్రతి ఇంటికి 3000 నుంచి 5000 అయితే కొంటారు కదండి. ఈ 1600 మంది ఇంటికి 3000 నుంచి 5000 కొనుక్కున్నారు అనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 8 లక్షల నుంచి 9 లక్షల రూపాయలు నెలకి తగ్గకుండా మీకు వస్తుంది. మీ ఒక్కరికి మీకు ఇంత వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, తగ్గకుండా 8 లక్షలు అయితే గ్యారంటీ వస్తుంది. ఓకేనండి. ఓకే, అలాగే పోనీ ఎప్పుడు కూడా పాజిటివ్ కాదు, అప్పుడప్పుడు నెగిటివ్ కూడా ఆలోచిద్దాం. పోనీ కీ నుంచి మెయిల్ ఇస్తాం, అంటే ఏ విషయాల్లో ఆలోచించాలో ఆ విషయాల్లో అన్నింటిలో కాదు. అలాగని ఇప్పుడు ఇందులో సగమే వర్కౌట్ అయింది. సగం అంటే 1600లో 800 మంది కొనుక్కున్నారు. 800 మంది కొనుక్కున్నా 3000 నుంచి 5000 ఇంటికి మీ చెక్కు నెలకి 4.5 లక్షలు కాదు 6 లక్షల పైనే వస్తుంది. ఓకే, నేను ఇది కూడా తగ్గించే చెప్తున్నాను. అందులోనే నెగిటివ్కి వెళ్దాం, 800 సగానికి వెళ్దాం. అంటే 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు నెలకి 3 లక్షల రూపాయలు తగ్గదు. అందులోనే సగానికి వెళ్దాం, 200 మంది కొనుక్కున్నా మీ చెక్కు 1,50,000 తగ్గదు. లేదండి, కనీసం 100 మంది కొనుక్కున్నారు అయినా సరే మీ చెక్కు 40,50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అడగ అవకాశం ఉంటుంది. లేదా దీన్ని ఇంకో విధంగా కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎలా అంటే మన దగ్గర 1600 మంది ఉన్నారు, ఇంటికి 3000 నుంచి 5000 కొనుక్కుంటే 9 లక్షలు వస్తుంది. లేదు, ఇంటికి 3000 నుంచి 5000 కొనట్లే, కనీసం 2000 నుంచి 3000 కొనుక్కున్న ఇంటికి మీ చెక్కు 6 లక్షలు వస్తుంది. 1000 రూపాయల నుంచి 2000 కొనుక్కున్న మీ చెక్కు 3 లక్షలు వస్తుంది. ఇంటికి 500 నుంచి 1000 రూపాయలు కొనుక్కున్న మీ చెక్కు 150,000 వస్తుంది. ఇంటికి కనీసం 1600 మంది 250 రూపాయల నుంచి 500 కొనుక్కున్న మీ చెక్కు నెలకి యావరేజ్ గా 40,50,000 తగ్గకుండా 1,00,000 వరకు కొంచెం అటు ఇటు ఎక్కువ కొనుక్కుంటే 1,00,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 4 నెలలు పనిచేస్తే చాలు, మీరు జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు, మీ జీవితంలో డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవచ్చు. తర్వాత ఈ ప్రొడక్ట్స్ మీరు చెప్పేసరికి చాలా మంది ఏమంటారంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్తారు. అది అవగాహన లోపం అన్నమాట. ఎలాగో మీకు వివరిస్తాను. ఎలాగా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు కొనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా వస్తుందండి, 300 నుంచి 360 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఓకే, ఈ కంపెనీలో ఎవరైతే ప్రతి నెల కూడా 3,200 రూపాయలు దాటి కొనుక్కుంటారనుకోండి, ప్రతి నెల మన ఇంటికి అవసరం కాబట్టి 4 నెలలు కొంటాము. 4 నెలలు కొన్న తర్వాత కంపెనీ మిమ్మల్ని మెచ్చి 1 నెల సరుకులు అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. కంపెనీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ మనకు వస్తుందంటే, మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా వెస్టేజ్ కంపెనీలోకి తీసుకొచ్చారంటే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇవ్వాలనుకుంటే ఈ ఆఫర్ లో మీరు తీసుకురావాలి. అంటే దీన్నే సిఎన్సీ ఆఫర్ అంటారు. సిఎన్సీ ఆఫర్ అంటే 3,200 కొనుక్కుంటే 100 పాయింట్లు వస్తాయి. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తా. ఎగ్జాంపుల్, 4 నెలలు ఒక వ్యక్తి 3,000 రూపాయలు దాకా కొనుక్కున్నాడు అనుకోండి, అంటే 4 నెలలు అంటే యావరేజ్ గా మనకి ఎంత అవుతుందండి, 12,000 రూపాయలు కొన్నాడు. అప్పుడు మీ చేతిలో ఈ బెనిఫిట్లు అన్ని కలుపుకుంటే, సింపుల్ గా చెప్తున్నాను షార్ట్ కట్ లో, మీ చేతిలో ఎంత ఉండాలంటే 18,000 రూపాయలు ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని కలుపుకుంటే. అంటే మీరు పెట్టిన 12,000లో ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 6,000. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు, 50% ఎక్స్ట్రా వచ్చింది. 50% ఎక్స్ట్రా అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. వెస్టేజ్ కంపెనీలో మీరు ఏ ప్రొడక్ట్ అని చేతితో పట్టుకొని దాని మీద ఎంఆర్పి చూస్తే సగం రేట్కి మీకు వస్తాయి ఈ ఆఫర్ లో ఉంటే. మీకు ఎగ్జాంపుల్ పేస్ట్ ఉంది 75 రూపాయలు ఎంఆర్పి, అంటే 37.5 వస్తుంది. పోతే సబ్బు ఉంది 50-60 రూపాయలు ఎంఆర్పి అనుకోండి, 30 రూపాయలకు వస్తుంది. టీ కూడా 200 రూపాయలు ఎంఆర్పి, 100కే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకేనండి, అంటే ఏ ప్రైస్ చూసుకున్నా సరే సగం రేటుకి మీరు, మిమ్మల్ని నమ్ముకొని కంపెనీలోకి వచ్చిన వాళ్ళకి సగం రేటుకి మీరు ఇప్పించవచ్చు. దానికి మీరు చేయాల్సిన పని, మీరు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళతో 100 పాయింట్లు ప్రతి నెల పెట్టించాలి. ఈ విధంగా వెస్టేజ్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే కనుక 4 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా ఈజీ అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే కనుక ఈ ప్లాన్ వినియోగించుకొని ఈ బిజినెస్ లో 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. దానికి ఒకవేళ మీరు వెస్టేజ్ కంపెనీలో ఉన్న వాళ్ళైతే హ్యాపీ బిజినెస్ బిల్డ్ చేసుకుని మీ సీనియర్స్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్లాన్ కాపీ చేసుకుని మీరు డబ్బులు సంపాదించుకోండి. ఒకవేళ వెస్టేజ్ లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
నాకు కాల్ చేస్తే నా నంబర్స్ ఇక్కడ మీకు నా నంబర్స్ కనిపిస్తున్నాయి కదండి 9704381557 లేదు అనుకుంటే 8328440247 ఈ నంబర్స్ కాల్ చేస్తే ఈ అవకాశం మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఈ కంపెనీ ద్వారా నేను సపోర్ట్ చేసి మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించిన అవకాశం ఏ విధంగా వినియోగించుకోవాలి ఎలా మీరు నడిస్తే లక్షల రూపాయలు ఇన్కమ్ అర్న్ చేయొచ్చు ఆ విధంగా మిమ్మల్ని గైడ్ చేసి ముందుకు తీసుకెళ్లి నాతో పాటు మీరు కూడా మంచి ఇన్కమ్ పొజిషన్ లోకి వచ్చే విధంగా నేను తీసుకెళ్లి తీర్చిదిద్దుతాను ఒకవేళ మీరు వెస్టర్న్ లో జాయిన్ అయితే కనుక నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు మీ సీనియర్స్ గైడెన్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళిపోండి ఓకే మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాతో చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ వెల్త్ బి ఈశ్వర్ డబల్ యూనివర్సల్ క్రౌడ్ అడర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.